విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించిన నేమ్ ప్లేట్ ఎవడో పగలగొట్టాడు. ఎవడో పగలగొట్టాడు తెలియదు, తెలుసా? వైసీపీ వాళ్ళే పగలగొట్టుంటారు. సరే, అది అనుమానం, మీ అనుమానం. అనుమానం అలాంటి కూడా అదే కలదు, వాళ్ళే పాల్గొట్టి అదే ఉల్టా అంటే ఇందాకని. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అలా ఉంటుంది. సో ఎవడు పగలగొట్టాడో తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే, మనకు యాటిట్యూడ్స్ని బట్టి చెప్పడమే తప్ప ఇది. సరే, అది ప్రభుత్వం దాని మీద ఏదో చర్యలు తీసుకుంటుంది, దొరికినప్పుడు శిక్షిస్తుంది. అందరూ చంద్రబాబు జయించాడు చంద్రబాబు జయించాడు అన్నప్పుడు ప్రభుత్వం దానికి రెస్పాండ్ అవ్వాలి, ఆ పట్టుకోవాలి. వాడు దొరుకుతాడో పారిపోయాడో తెలియదు, ఒకటి. రెండోది, ఇప్పుడు ఆ వీడియో అంబేద్కర్ విగ్రహాన్ని బేస్ చేసుకుని ఆమెతో మాట్లాడిచ్చారు, నేను మీకు పంపించాను, హోంమంత్రి అనిత గారికి పంపించాను. అంటే ఎందుకు పంపించానంటే నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదు అనిపించింది, మీకు కూడా వేరే వచ్చినట్టున్నాయి. ఏంటి ఇటువంటి వాటి విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటి అసలు? సార్, ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పాలనాపరమైన సర్దుబాట్లన్నీ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక లక్ష్యం ఏంటి? దీన్ని అడ్డుకోవటమే కదా. దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి, సోషల్ మీడియాలో రెచ్చగొట్టాలి. రెండు, ఇట్లాంటి విపరీతమైన స్టేట్మెంట్స్ ఇప్పించాలి. కాబట్టి పైగా అక్కడ దళిత మహిళ వాడుకోవడం, కులం కులాన్ని వాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా వింతగా అనిపించవండి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకి భారతీపతి రాష్ట్రపతి పాలన కోరాడంటే ఆయన ఆరోగ్యాన్ని వెంటనే మంచి డాక్టర్ చూపించారు. ఇప్పుడు భారతీపతి అడిగినప్పుడల్లా రాష్ట్రపతి పాలన పెడతారా? అదే కదా, ఒకవేళ ఈ రెండు నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణాల వల్ల రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతిరోజు పెట్టిండాల్సింది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం చాలా జరుగుతాయి, చాలా జరుగుతున్నాయి. అయితే మీ ఆర్గ్యుమెంట్ మొత్తం ఒకే ముక్కలో నేను చెప్తానండి. రావణుడు రావణులాగే ఉంటాడు, రాముడు రాముడిలాగానే ఉంటాడు. ఇందాక ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండాలో అని కార్యకర్తలు కోరుకుంటున్నారు, కొంతమంది కోరుకుంటున్నారు అన్నారు. ఆయన అలా ఉండడం ఆయనకు సాధ్యం కాదు, నేను చెప్తున్నా తెలుసు. కాబట్టి నేను చెప్తున్నా అండి, ఇప్పుడు మా నియోజకవర్గంలో ఒక చోట 4 స్థలాన్ని ఆక్రమించి ఒకడు ఇల్లు కట్టాడండి. నేను విఆర్ఓకి చెప్పాను, పట్టించుకోలేదు. నేను ఎంఆర్ఓకి చెప్పాను, పట్టించుకోలేదు. నేను ఆర్డీఓకి చెప్పాను, ఆర్డీఓ ఏమన్నారు? సార్, పొద్దున్నే 8 గంటలకల్లా ఆ బిల్డింగ్ మీద నేను నోటీస్ అంటిస్తాను, సర్వే చేపిస్తానన్నారు. 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయింది, 11 గంటలకి నేనే వెళ్ళాను. ఏమైంది? నా మీద కేసు పెట్టారు, నా మీదే కేసు పెట్టారు, ఎమ్మెల్యే మీద కేసు పెట్టారండి, మా ప్రభుత్వం నా మీద కేసు పెట్టింది. కాబట్టి